టిప్స్ టు గెట్ పాస్ మార్క్స్ ఇన్ సోషల్ స్టడీస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. 10వ తరగతి విద్యార్థులు సాంఘిక శాస్త్రంలో పాస్ మార్కులు పొందడం ఎలా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ డిక్షనరీ ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసము క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి, నోటిఫికేషన్ కోసము దాని పక్కనే గల గంట గుర్తును నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సాంఘిక శాస్త్రం పాస్ కావడము, 10 గ్రేడ్ సాధించడం వెనుక ప్రయత్నించే పద్ధతుల్లో విద్యార్థికి భిన్నమైన వ్యూహాలు ఉంటాయి. వాటికి తోడుగా పాఠ్యాంశాల్లోని కీలక భావనలపై పట్టు సాధించి మెరుగైన ఫలితాలు పొందడానికి గత ప్రశ్నపత్రాల పరిశీలన, ఉపాధ్యాయుల సూచనలు తోడ్పడతాయి. సమయము పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రము చదువుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 2.5 గంటలు, మొత్తము 2 గంటల 45 నిమిషాల సమయం ఉంటుంది. ఉత్తీర్ణత మార్కులు. సాంఘిక శాస్త్రంలో ఉత్తీర్ణులు కావడానికి 80కి గాను 28 మార్కులు, అంటే 35% మార్కులు పొందాలి. అంటే ప్రతి పేపర్లో కనీసము 14 మార్కులు పొందాల్సిన అవసరం లేకుండా మొత్తంగా మాత్రమే కనీసము 28 మార్కులు సాధించాలి. ప్రతి పాఠ్యాంశాన్ని అవగాహన కోసము ప్రారంభం నుంచి చివరి వరకు క్షుణ్ణంగా నూతన పదజాలము, కీలక భావనలు గుర్తించి పెన్సిల్తో కింద గీసి తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో చర్చించడం ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. పాఠ్యాంశంలో మధ్యన ఉన్న ప్రశ్నల బాక్సులను 1కి 2 సార్లు చదివి స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. అదనపు సమాచారం బాక్సులను చదవాలి. ఇవి తమ స్థానిక అంశాల అవగాహనకు, అనుభవాల వ్యక్తీకరణకు, ప్రతిస్పందనకు దోహదపడతాయి. ఇచ్చిన సమాచార పట్టికలను పూరించడము, డయాగ్రామ్లు, బార్ గ్రాఫులు, లైన్ గ్రాఫులు విశ్లేషించడము మరియు ప్రశ్నలు తయారు చేయడం ప్రాక్టీస్ చేయాలి. సమాచార పట్టికలు పరీక్షల్లో పాఠ్యాంశాల పరిధిని దాటి విశ్లేషించబడము, ప్రశ్నలు ఇచ్చి రాయమనడానికి కూడా అవకాశం ఉన్నది. పరీక్షల్లో ముఖ్యమైన భాగము ప్రతి పేపర్లోని 40 మార్కుల్లో 16 మార్కులు, అంటే 40% భారత్వము విషయావగాహనకు ఇస్తున్నారు. కాబట్టి చదువుతున్న సమయంలో విశ్లేషించడము, వివరించడము, పోలికలు, భేదాలు, కారణాలు మరియు సంబంధాలు ఉదహరించడం వంటి అంశాలను గుర్తించి చదవాలి. చదివి వ్యాఖ్యానించడానికి 4 మార్కులు, అంటే 10% భారత్వం ఇచ్చారు. ఇందుకోసము పాఠ్యాంశాల్లో వ్యాఖ్యానించే పేరాగ్రాఫులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి సారాంశాన్ని 1 పేరాగ్రాఫ్గా, తన స్వీయ అభిప్రాయాన్ని 1 పేరాగ్రాఫ్గా రాసే ప్రాక్టీస్ చేయడం. ఇదే విద్యార్థికి భేదం ఉంటుంది. భిన్న కోణాల్లో ప్రతిస్పందించడము దీని ప్రధాన ఆశయం. కాబట్టి రాసిన విషయాన్ని తరగతి గదిలో ప్రదర్శించి సూచనలు తీసుకోవాలి. భావ వ్యక్తీకరణ, తార్కిక విశ్లేషణ సామర్థ్యం పెంచుకోవాలి. సమాచార నైపుణ్యాలకు 6 మార్కులు, అంటే 15% భారత్వం ఇచ్చారు. పాఠ్యాంశాలలోని సమాచారాన్ని పట్టికల్లో రాయడము, పట్టిక ఇచ్చి దానిపై ప్రశ్నలు వేయడము, గ్రాఫ్లు విశ్లేషించడం. సమకాలీన అంశాలు ప్రతిస్పందన అంశానికి 4 మార్కులు, అంటే 10% భారత్వం ఇచ్చారు. పాఠ్యాంశాలలోని సమకాలీన అంశాలను అనువర్తనంతో చర్చించడానికి అవకాశం ఉన్న పేరాలను గుర్తించి విశ్లేషణ చేయాలి. దీనికోసము ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి. సంబంధిత సమకాలీన సమస్యలకు కారణాలు, నివారణకు సూచనలు, సమస్యలపై స్పందించడము, ప్రశ్నించడము వంటి నైపుణ్యాలు పెంపొందుతాయి. తద్వారా పిల్లల ఆలోచన, బహుళ సమాధానాల వ్యక్తీకరణకు అవకాశం ఉంటుంది. పఠనైపుణ్యాలు అంశంలో 6 మార్కులు, అంటే 15% భారత్వం ఇచ్చారు. ఇందులో పటాలు గీయడము, పటంలో ప్రదేశాలు గుర్తించడము, పటాన్ని చదివి విశ్లేషించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడము వంటివి ఉంటాయి. ముఖ్యంగా పటాలు గీయడంలో తెలంగాణ, భారతదేశ పటాలు గీయడంలో నైపుణ్యం పెంచుకోవాలి. పట నైపుణ్యాల్లో గుర్తించమని అడిగే ప్రశ్నలు,
నేరుగా ఇవ్వకుండా దేశంలోని ఏదైనా పర్వత శ్రేణి, పీఠభూమిని, గంగానది ఉపనది, గోదావరి నది ప్రవహించే రాష్ట్రము, అరేబియా సముద్రంలో కలిసే నది, భారతదేశపు గొప్ప ఎడారి వంటివే కాక ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కేంద్ర రాష్ట్రాల కూటమికి చెందిన ఏదైనా ఒక దేశము, జర్మనీపై బాంబు వేసిన దేశము, బ్రిటిషు వలస దేశము, ద్వీపకల్ప దేశము గుర్తించబడడం జరుగుతుంది. ప్రశంస సున్నితత్వ అంశాల్లో 4 మార్కులు అంటే 10% భారత్వం ఇచ్చారు. పాఠ్యాంశాల్లో ఉన్న మంచి విషయాలను ఇతరుల అభిప్రాయాలకు విలువనియడము, సరైన వైఖరుల వృద్ధికి అవకాశమున్న పేరాగ్రాఫులు గుర్తించాలి. స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము, దేశభక్తి, దేశ సమైక్యత, రాజ్యాంగ విలువలు పెంపొందించే అంశాలు అనుకూల ప్రశంస వైఖరులను పెంపొందించడానికి స్పందనను తెలిపే పోస్టర్లు, నినాదాలు, పత్రికలకు, అధికారులకు లేఖలు రాయడము, కరపత్రాలు తయారు చేసి ప్రదర్శించడము, చర్చించడం ద్వారా పరీక్షల్లో సులువుగా మార్కులు సాధించవచ్చు. పాఠ్యాంశాల్లోని కీలక పదాలు పాఠం చివరన ఇచ్చారు. వీటిని ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోర్డుపై రాసి విద్యార్థులతో చర్చించి సమాధానాలు రాబడతారు. చర్చల్లో పాల్గొనడం ద్వారా విస్తృత అవగాహన పొందవచ్చు. పాఠ్యాంశాల్లో చివరగా మూల్యాంకన ప్రక్రియ, మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి శీర్షిక క్రింద ఇచ్చిన ప్రశ్నలతో పాఠ్యాంశం ఎంతవరకు అవగాహన చేసుకున్నారో స్వీయ మూల్యాంకనం ద్వారా ఫలితాలను అంచనా వేసుకోవచ్చు. కాబట్టి సమాధానాలు మూస ధోరణిలో కాకుండా అవగాహన, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు, తార్కిక వివేచన, పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవడం ద్వారా ప్రశ్నలు ఎలా ఇచ్చినా సమాధానాలు రాయవచ్చు. మాధ్యమిక వస్తువులకు ఉదాహరణ ఇవ్వండి అనే ప్రశ్నకు మన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వినియోగ వస్తువులు ఏవో, మాధ్యమిక వస్తువులు ఏవో తెలిసి ఉండాలి. జాతీయ రాజకీయ పార్టీకి ఉదాహరణ ఇవ్వండి అని అడిగినప్పుడు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలపై పూర్తి అవగాహన ఉంటేనే రాయవచ్చు. ప్రపంచంపై ఆర్థిక మాంద్య ప్రభావాలను రాయమని అడిగితే అమెరికా, జర్మనీ, రష్యా దేశాల్లోని ప్రభావాలను అధ్యయనం చేయడం ద్వారా ఏ దేశం గురించి అయినా ప్రత్యేకంగా అడిగినా సమాధానం బాగా రాసే అవకాశం ఉంటుంది. జనాభాలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో స్త్రీల జనాభా తగ్గడం వల్ల సమాజంపై ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో విద్యార్థికి భిన్నమైన అభిప్రాయాలుంటాయి. కాబట్టి సమాధానాలు బహుకోణాల్లో ప్రదర్శించాలి. దేశ స్వతంత్రోద్యమంలో మహాత్మాగాంధీ నిర్వహించిన పాత్ర లేదా కృషి లేదా నచ్చిన అంశాలు రాయమన్నప్పుడు మహాత్మాగాంధీ గురించి సమగ్ర సమాచారం అధ్యయనం చేయాలి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో నీకు నచ్చిన అంశాలేవో రాయమన్నప్పుడు అంబేద్కర్ గొప్పతనము, ఆయన రాజ్యాంగ రచనలో నిర్వహించిన పాత్రపై అవగాహన పెంచుకోవాలి. ఎన్ని చాప్టర్లు చదివాము అనే దానికంటే పాఠ్యాంశాలను ఎంతవరకు అవగాహన చేసుకున్నామో అనేది ముఖ్యం. పాఠాలు చదువుతున్నప్పుడు ఆ పాఠంలోని ముఖ్య భావనలతో మేధో చిత్రాలు, ఫ్లోచార్టులు తయారు చేసుకోవడం వల్ల పునశ్చరణ సులువవుతుంది. సిలబస్ పూర్తి చేసుకొని పునశ్చరణ చేస్తున్న నేపథ్యంలో ప్రతి పాఠ్యాంశంపై పూర్తి అవగాహన కోసము నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేరడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.